गाइज वेलकम टू अवर चैनल लोन वॉकर रोनी इप्पुडु मनं वेल्लबोये प्लेस हैदराबाद नुंची कोंगल वाटरफॉल्स मन हैदराबाद लो उन्न वाळ्ळकि गानी लेते वरंगल लो उन्न वाळ्ळकि गानी द बेस्ट वीकेंड स्पॉट किंद कोंगल वाटरफॉल्स नि चेप्पुकोवच्चु अंड नेनु चेप्पनु ओकसारि वीडियो मोत्तं कंप्लीट गा चूडंडि ఇది చిన్న వీడియో ఓన్లీ కొంగల వాటర్ఫాల్స్ మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఒక అద్భుతం అండ్ కొన్ని మెమొరీస్ని మన లైఫ్లో పెట్టే ప్లేస్ అని నేను చెప్తాను తెలంగాణలో ఉన్న బెస్ట్ వాటర్ఫాల్స్లో ఇది కూడా కమింగ్ అప్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అంత మంచి వాటర్ఫాల్ ఇది బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీరే చెప్తారు ఇది ఎంత మంచి వాటర్ఫాల్ అండ్ ఎంత బాగుందో సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం లెట్స్ గో సో జగన్నాథపురం మనం రీచ్ అయిపోయాము ఇక్కడ జగన్నాథపురం నుంచి రైట్ సైడ్ వెళ్తే భద్రాచలం రూట్ అండ్ లెఫ్ట్కి వెళ్తే బొగత వాటర్ఫాల్స్ రూట్ జగన్నాథపురం వచ్చాక జగన్నాథపురం నుంచి బొగతవెల్లి రూట్లో జస్ట్ ఒక 50 మీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న విలేజ్కి రూట్ కనిపిస్తుంది అక్కడ నుంచి కొంగల విలేజ్కి దారి ఉంటుంది కొంగల విలేజ్ నుంచి మీరు ఇంకొక 500 మీటర్స్ టు 1 కిలోమీటర్ మీరు ట్రావెల్ చేస్తే కొంగల వాటర్ఫాల్స్ దగ్గరికి పార్కింగ్ దగ్గరికి మీరు చేరుకుంటారు పార్కింగ్ దగ్గర నుంచి మీరు బై వాక్ 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి సో లెట్స్ గో నా కొంగల గ్రామం కొంగల గ్రామం కొంగల వాటర్ఫాల్ ఎక్కడ ఇక్కడ వరకు పోవచ్చు ఆడ వరకు వచ్చా సాయంత్రం ఇదే కొంగల్ జలపాతం కొంగల్ జలపాతం ఇది కొంగల్ గ్రామానికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆపేసిన తర్వాత ఇక్కడ నీకు కొంగల జలపాతానికి వెళ్ళడానికి ఎలాంటివి ఉండవు ఇలాగే అడవిలో ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇది ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్స్ వరకు మధ్యలో ఉంటుంది అని చెప్పి విన్నా కాకపోతే వే అనేది మాత్రం ఇలాగే ఉంటుంది ఈ అడవిలోంచి నడుచుకుంటూ పోవాలి బొగతకి వెళ్ళే రూట్లో మీరు దాని పేరేంట్రా జగన్నాథపురం కదా ఎస్ జగన్నాథపురం నుంచి రైట్ సైడ్ లోపలికి రావాలి అది అసలు మీకు బోర్డు కూడా కనిపించదు అక్కడ ఎవరైనా అడిగితే కొంగల విలేజ్ అని అడిగితే వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారు సో అక్కడి నుంచి మీరు కొంగల జలపాతంలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మీకు ఎలాంటి బోర్డ్స్ కానీ ఇండికేషన్స్ కానీ ఏముండవు ఎందుకంటే ఇది ఇంకా రికగ్నైజ్ చేయలేదు త్రూ గవర్నమెంట్ ఈ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది వచ్చి భగత చూసి వెళ్ళిపోతారు కానీ భగత పక్కనే ఉన్న కొంగల వాటర్ఫాల్స్ మాత్రం చాలామంది చూడరు ఎవరికి తెలీదు సో ఇటు వచ్చినప్పుడు మాత్రం పక్కా విజిట్ చేయండి సౌండ్ సౌండ్ వినిపిస్తుందా ఇగో ఇదంతా జలపాతం నీళ్ళే ప్యూర్ వాటర్ చూడండి ఇగో మీకు ఇక్కడ నుంచి చూపిస్తా కొంచెం ముందుకు వెళ్తా కిందకి యాక్చువల్గా ఇదంతా మీరు చూస్తే ఇదంతా వాటర్ ఫ్లో అయింది ఒకసారి
నాకు తెలిసి మొన్న వాటర్ఫ్లోకి ఇదంతా కొట్టిపోయింది. అండ్ బొగత వాటర్ఫాల్ కూడా చాలా ఘోరంగా అయిపోయిందంట. అక్కడికి ఇప్పటికీ కూడా ఎవరు నిల్వ చేయట్లేదు. యో ఎంత ప్యూర్ వాటర్ చూడండి ఒకసారి. మీకు కింద ఉన్న నేల కూడా కనిపిస్తుంది. నైస్ కదా. చలో లెట్స్ వెళ్ళిపోదాం కొంగల్ వాటర్ఫాల్. మీరు క్లియర్గా వింటే నేను మాట్లాడుకుని ఉంటా, సౌండ్ వినండి. వినిపిస్తుందా? ఓ మ్యాన్ షూలు తీయాలరా కదా. దాదా జాగ్రత్త, రావాలా రావాలా? వస్తున్నావు. అరే సోను కెమెరా పట్టుకో. యాక్చువల్లీ ఎంత 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 ప్యూర్ వాటర్ అంటే, తీస్తున్నారు కదా మీరు, ఎంత ప్యూర్ వాటర్ అంటే కింద ఏమేం రాళ్ళు ఉన్నాయి, ఏమేం చేపలు ఉన్నాయి, చేప పిల్లల లోపల ఎన్ని నెముకలు ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి. అదే అంటాం రా, ఎముకలు కనిపిస్తున్నాయి కానీ అవి ఉంటాయండి. కానీ ఏ వావ్, ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఫారెస్ట్ మధ్యలో ఒక చిన్న కోనేరు లాంటిది? ఎస్ ఎస్ నేను చాలా చాలా అరిక స్నానం చేద్దాం వచ్చినప్పుడు. మునుగుడే దీంట్లో గుద్దుడే దీంట్లో, కానీ రాళ్ళు ఉన్నాయి గుచ్చుకుంటే కింద. కానీ ఎంత ప్యూర్ వాటర్ చూడవి కదా, ఇవి తాగొచ్చు రా. ఇగో మీరు ఇక్కడ నుంచి వస్తే ఇక్కడికి పైన చిన్న రూట్ ఉంది అండ్ ఇక్కడ రూట్ ఉంది. ఇక్కడ ఎవరో మార్క్ పెట్టి చూడండి వాళ్ళతోటి ఇటు వెళ్ళాలి అని. నైస్ ఐడియా కదా. ఓహో బాయ్ కనిపిస్తుందా మీకు వాటర్ ఫాల్? ఇదంతా వాటర్ ఫాల్. సో మీకు ఇంకా చూపిస్తా, నా కెమెరా ఆన్ చేస్తా, కాకపోతే ఇప్పుడు ఇప్పుడు ఆన్ చేయండి, దగ్గరికి వెళ్ళక ఆన్ చేస్తా, నన్ను ఛార్జింగ్ లేదు. సో ఇదంతా వాటర్ ఫాల్. వాటర్ అంతా జలపాతం చేసేది. బొగత కంటే ఇదే బాగుందన్న, బొగత చిన్నది. ఇది ఎంత పైన పడుతుంది చూసావా? అంతే, ఇది చాలా హైట్ ఉంది. నేను లాస్ట్ టైం బొగత వచ్చినప్పుడు కొంగలు ఇక్కడ ఉందని తెలియదు నాకు. సో నేను ఒకటే బొగత చూసుకుని వెళ్ళిపోయా, అది మైనస్ పాయింట్ అయింది. లేకపోతే అప్పుడే చూసుంటే ఇది రచ్చో రచ్చస్తో రచ్చో బ్యా అయిపోయేది అప్పుడే. కానీ ఇది ఒక నాకు ఈ వీకెండ్లో ఫుల్లీ సాటిస్ఫైడ్ ట్రిప్. నేను హార్ట్ మీద చేసుకుని చెప్తా, కిడ్నీ మీద కూడా చేసుకుని చెప్తా. బిల్లు ఎలాంటి పే కూడా చేసుకోరు. బొగతాలో మీకు 20 రూపీస్ టికెట్ ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం మీరేం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేచర్కి. అమ్మమ్మ అమ్మమ్మలా ఉంది ఇది, మామూలుగా లేదు. ఇది సీన్ దీస్ రాళ్ళు. మీకు నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు తెలీదు, ఎందుకంటే నాకు మైక్ లేదు. సో ఆ వాటర్ ఫ్లోని కనుక నేను డామినేట్ చేస్తే నా వాయిస్ మీకు వినిపిస్తుంది, లేకపోతే జస్ట్ వ్యూ చూడండి అంతే. ఇక్కడ తాకిందా? తాకిందా అసలు ఫోన్ తాకిందా? అంత హైట్ ఉండదు, ఆడవరకే ఉంటుంది. ఎట్లుంది సార్? అరే జాగ్రత్త చూడు, జాగ్రత్త చూడు. Yeah.